Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సుప్రీం కోర్టుకే షాక్ ఇచ్చిన నెల్లూరు జడ్జ్ అసలేం జరిగిందో తెలిస్తే షాక్. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ బెయిల్ ఆదేశాన్ని జిల్లాలోని ఓ అదనపు సెషన్స్ జడ్జ్ అపార్థం చేసుకున్నారు. సుప్రీం బెయిల్ ఇమ్మంటే ఇవ్వొద్దని చెప్పినట్లు ఆదేశాలని అపార్థం చేసుకున్నారు. దీంతో సదరు బాధితుడికి బెయిల్ ఇవ్వలేదు. ఈ విషయం తెలిసి సుప్రీంకోర్టే షాక్ అయింది. చివరికి ఆ జడ్జికి ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నెల్లూరు జిల్లాలో ఓ అదనపు సెషన్స్ జడ్జి తీసుకున్న నిర్ణయం ఓ బెయిల్ లభించిన ఖైదీకి ఏడాదిన్నర పైగా జైల్లోనే ఉండేలా చేసింది. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా దానిని అపార్థం చేసుకున్న జడ్జ్ సదరు ఖైదీకి మోక్షం ప్రసాదించలేదు. దీంతో సదరు ఖైదీ దాదాపు రెండేళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. విషయం తెలిసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సంజయ్ ఇవ్వాలని పోలీసులతో పాటు జైలు అధికారులను కోరింది. తాము బెయిల్ ఇచ్చినా ఖైదీని విడుదల చేయకుండా జైల్లోనే ఉంచిన జడ్జి తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నెల్లూరు జడ్జిని ఉద్దేశించి ఎవరా పెద్ద మనిషి అంటూ ప్రశ్నించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ తమ ఉత్తర్వుల్ని అపార్థం చేసుకోవడాన్ని బట్టి చూస్తూ ఉంటే ఆయనకు జ్యుడీషియల్ అకాడమీలో ఎలాంటి శిక్షణ ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు. ఆ పెద్ద మనిషి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నామని లలిత్ తెలిపారు. తాము బెయిల్ ఇచ్చినా బాధితుడు రెండేళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి రావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ న్యాయాధికారి వైఖరి చూస్తూ ఉంటే సుప్రీంకోర్టు జడ్జిలకే శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భార్యను గృహహింస చేసి హత్య చేసిన కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో 9 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న హరికృష్ణ అనే వ్యక్తి బెయిల్ పిటిషన్ విచారణ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2020 సెప్టెంబర్ 28న బెయిల్ ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులు నెల్లూరు అదనపు సెషన్స్ జడ్జికి కూడా చేరాయి. వాటిని అపార్థం చేసుకున్న జడ్జ్ సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వొద్దని చెప్పినట్లు భావించి బెయిల్ మంజూరు చేయలేదు. చివరికి నెల్లూరు జడ్జ్ ఆదేశాలతో తాజాగా గత నెలలో సదరు బాధితుడిని సెంట్రల్ జైలు అధికారులు విడుదల చేశారు. అయితే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వాలని చెప్పిన తరువాత బాధితుడు ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. 3 రోజుల పాటు అతన్ని కోర్టులో హాజరుపరచలేదు. దీంతో ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా ట్రయల్ కోర్టు పరిగణనలోనికి తీసుకోలేదు. దీంతో అతను 2 ఏళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది.